తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నాయకత్వంలో 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇవల రైతాంగమంతా కూడా 12 గంటలు కాదు 24 గంటల కరెంట్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఒక దేవుడిలాగా ఆదుకున్నటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ తో ఇలా వ్యాపారం ఎంత అభివృద్ధి చెందిందో ప్రతి ఒక్కరు కనబడతా ఉంది మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆయొక్క రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు వారు 3 గంటల కరెంట్ జాలు రైతులకు అని చెప్పి చెప్పినటువంటి మాటల పట్ల మేము ఇలా వారి శివధారంతో పాటు ఇక్కడ మరి మేము నిరసన తెలియని దరుస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా 4 గంటలు 3 గంటల కరెంట్ కంటే ఎప్పుడు ఇవ్వలేదు మరి అదే చంద్రబాబు నాయుడు అక్కడ బషీర్బాబు చివరత్తలో రైతులపై కాల్పులు జరిపి పుట్టన పెట్టుకున్నటువంటి రైతులను చంపడం జరిగింది ఆయన శిష్యుడే ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డి అమెరికాలో ఉండి రైతులకు 3 గంటలు కరెంట్ జాలని చెప్పి ఇక్కడ తనడు తెలంగాణ రైతాంగం అంతా కూడా అగ్గి బుగ్గైపోతా ఉన్నారు మేము ఎట్లా బతకాలి ఇన్ని రోజులు ఇంత మంచిగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ వల్ల మాకు 3 గంటల కరెంట్ సీజన్ అంతా కూడా మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటే తప్ప మాకు ఇంకో గతి లేదు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామ నుంచి తరిమి కొట్టాలని చెప్పి మరి అందరూ కూడా కార్యకర్తలు నాయకులందరూ కూడా పిలిపివ్వడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని నిరూపించుకున్నది మొన్నేమో ధరణిని కూడా పోయి క్యాన్సర్ ధరణిని మేము వచ్చిన తర్వాత తీసేస్తామని చెప్పడం జరిగింది ఇవాళ కరెంటు 3 గంటలు అంటున్నారు రేపు రైతు బంధు పెట్టుబడి ఇవ్వరు రైతు బీమా ఇవ్వరు మంచి విత్తనాలు రావు ఎరువులు రావు మనం పండించిన ధాన్యాలు కొనరు ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ నుంచి ఊడ్చిపెట్టాలని చెప్పి